हाई फ्रेंड्स अंदर की नमस्कार एंड वेलकम बैक टू माय चैनल वेट वॉच नी मरक रेसीपी तो वैसा अवे मुरकलू इवी चाला टेस्टी उठाई अंड ईजी तैयार मुरकल षाप दाटे उ चूंर कदा एंत क्रिस्पी अं क्रंची उ मरी वीडियो कोसम चैनल सब्सक्राइब चेंदी ना वीडियो ने लाइक चेंदी मरियो शेयर चेंदी आलस्य लेट्स मूव ऑन टू द वीडियो मुझे नीन कड़ाई पेको स्टव इप्ड दींट रू गि नीलू पोसक दींट इन वन स्पून वाम वेवाली रू स्पून नव्वल वेवाली हाफ स्पून कारम वेवाली చిటికెడు పసుపు వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోవాలి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి అవి మరుగుతూ ఉండగా ఇప్పుడు బేసిన్ లో 2 గిన్నెల బియ్యపిండి వేసుకోవాలి मेरे गिन्न तो अच्छे नीलू पोसारो आ गिन्न तो पिं वेवाली इप्ड दीन पाव गिन्न मैदा पिं वेक इप्ड ड्रई इंग्रीडियंट्स अंटी कलपेकोवाली बागा कलपेक कदा इप्ड मन मरकत नीलों वेक इपड़ दी बावाली దీని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం నీళ్లు పోసుకొని గట్టి పిండిలా కలిపేసుకోవాలి మురుకుల గొట్టం తీసుకున్నాను దీనిలో స్టార్ షేప్ మౌల్డ్ అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ రాసుకుందాం నేను నా కలిపేసిన పిండిపైన తడి కాటన్ క్లాత్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చిన్న ఉండ తీసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకుంటే సరిపోతుంది పిండిని దీన్ని ఇప్పుడు మురుకుల గొట్టంలోకి పెడదాం ఒక క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం మురుకుల్ని వేసేసుకుందాం మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఆయిల్ లో కూడా వేసేసుకోవచ్చు ఎవరికైతే కరెక్ట్ గా రాదు అనిపిస్తుందో ఈ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా నేను కొన్ని మురుకులు వేసుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను దీనిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ కూడా వేసి హీట్ చేసుకున్నాను ఇప్పుడు మురుకుల్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి సో చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇవి ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను మీకు మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించేశాను ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్స్ వాచింగ్ బై